వెల్కమ్ ఛానల్ మధు ఆఫ్ టు నేను మీ మాధురి వెంకట్రెడ్డి మన ఛానల్లో ఫుల్ డే బ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో తీస్తే ఇప్పుడు వింటర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే చిన్నోడికి కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాడి డే రొటీన్ స్లీప్ ప్యాటర్న్ మొత్తం అన్ని చేంజ్ అయిపోయాయి టోటల్ గా నా రోజు ఎలా గడుస్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం అంతా షూట్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే పార్ట్ వన్ మొత్తం అంతా చేయడం ఒక వీడియో లో అవ్వదు కాబట్టి పార్ట్ టూ కూడా సూన్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను మార్నింగ్ లెగవ్ గానే ఇంటి పనులతో స్టార్ట్ అవుతుంది అండ్ వీడి టిఫిన్ ప్రిపరేషన్ ఇక్కడ స్కూల్స్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతాయి పంపించినప్పుడే టిఫిన్ పెట్టేసి పంపించాలి రోజు ఒకేలాంటిది పెట్టాలంటే మనకి బోరే తినడానికి వాళ్ళకి బోరే అందుకని ఒక రోజు రోటీ అని ఒక రోజు పరాటా అని ఒక రోజు ఇడ్లీ అని అలా చేస్తూ ఉంటాను ఈ రోజు అయితే బీట్రూట్ ఇడ్లీ వేస్తాను ఇట్నీ అది పెడితే వీడు అసలు తినలేడు మీద నొంపేసుకుంటాడు అందుకని మేడం ఓన్లీ ప్లేన్ ఇడ్లీ పంపించండి మేడం కొంచెం నెయ్యి అంటే అదే రెడీ చేస్తున్నాను బీట్రూట్ ఇంటే ఎక్కువ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి ఉండవు అందుకని శుభ్రంగా తురిమేసి ఇడ్లీ పిండిలో వేసి ఇడ్లీ వేసేస్తాను మళ్ళీ బీట్రూట్ ఇడ్లీ అని డౌట్ వచ్చి ఒక రెండు ప్లేన్ ఇడ్లీ కూడా వేసేస్తున్నాను టిఫిన్ రెడీ అయ్యేలోపు వాడిని లేపి రెడీ చేయడమే స్కూల్ కి పెద్దోడిని లేపే ప్రాసెస్ లో ఒక్కోసారి మా చిన్నోడు కూడా అదే టైం కి లేచేస్తాడు లేచినప్పటి నుంచి అన్నయ్య ఏం చేస్తుంటే అదే చేయడానికి ట్రై చేస్తాడు ఇప్పుడు వాడు బ్రష్ చేస్తున్నాడు కదా అందుకని వీడికి కూడా బ్రష్ కావాలంట అందుకని తనది తనకి ఇచ్చేస్తాము ఇయానికి సిక్స్త్ మంత్ నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేసేసాము ఎప్పుడైతే ఫస్ట్ పన్ను వచ్చిందో అప్పటి నుంచి లేదంటే క్యావిటీస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యింది మొదలు వాడిని స్కూల్ కి రెడీ చేసి పంపేంత వరకు కంగారే ఇంటర్ ఒకటి స్టార్ట్ అయిపోవడం మార్నింగ్ మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది లెగబుద్దు వేయట్లేదు అలాంటిది వాడిని లేపి మేమిద్దరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ మధ్యలో చిన్నోడిని కూడా చూసుకుంటూ విండ్ స్కూల్ కి పంపించేస్తాము బాయ్ నాన్నా బాయ్ తమ్ముడు బాయ్ బాయ్ ట్టు స్కూల్ కి వెళ్ళిపోగానే ఇంకా టిఫిన్ పనులు స్టార్ట్ అనమాట మార్నింగ్ అయితే వాడు ఒక్కడికి ఇడ్లీ వేసి ఇచ్చేస్తాను మాకైతే తర్వాత వేడివేడిగా చేసుకొని తింటాము ఈ రోజు అయితే టొమాటో చట్నీ చేస్తున్నాను విత్ శనగపప్పు కొంచెం ఇంట్లో కొత్తిమీర కూడా ఉన్నది సో అది కూడా వేసేసి చింతపండు పక్కనే నానబెట్టుకొని ఉంచుకున్నాను చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేయడం డైలీ కియాన్ లేచే లోపే వంట చేసేసుకుందాం బ్రేక్ఫాస్ట్ కి సంబంధించి అనుకుంటుంటాను కానీ వాడు ముందే లేచేస్తూ ఇలా వేలాడుతూ ఉంటాడు నన్ను పట్టుకుని వంట గదిలో పని చేయడానికి భయం వేస్తుంది చిన్న పిల్లలు పక్కన ఉంటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిన వెంటనే కియాన్ కి తినిపించేస్తా కొంచెం వేడిగా ఉండగానే చల్లారితే అస్సలు తిండు తర్వాత వాడికి స్నానం సమ్మర్ టైమ్ లోనైతే బయట చేయించేదాన్ని వీడికి స్నానం ఇప్పుడు బయట కొంచెం చలేస్తుంది మంచులో ఎందుకు చేయించడం అని బాత్రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాను మొత్తం సెటప్ అంతా బాతింగ్ టైం ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వీడు వాటర్ తో ఆడుకుంటూనే ఉంటాడు ఆఫ్ కోర్స్ వాటర్ అంటే ఎవరికి నచ్చదు పిల్లల్లోని ఎలాగో గోరువె చట్నీ కదా బాడీ వార్మ్ గా ఉంటది కాసేపు అని వదిలేస్తాను అలాగా ఆనమైన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను సేమ్ మసాజ్ చేసినట్టే అప్లై చేస్తాను సో దట్ బాడీలోకి మాయిశ్చరైజ్ గా ఉంటది స్కిన్ అంతా అసలే చిన్న పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటది కదా అందుకని ఏం వాడినా ఆచితూచి వాడతాను డాక్టర్ ఇప్పటికొచ్చి రికమెండ్ చేసిందే వాడాను బాడీ లోషన్ అయితే చిన్నప్పుడు రెడీ చేస్తుంటే చక్కగా రెడీ అయ్యేవాడు కానీ కాస్త పెద్ద అయ్యేసరికి ప్రతిదానికి మారం చేసేస్తున్నాడు ఆ పౌడర్ డబ్బా ఇస్తే గాని ఊరుకోట్లేదు ఫైనల్ గా మా చిన్న హీరో గారు రెడీ అయిపోయారు రోజు ఈ అన్ని పనులు చేసుకుని నేను టిఫిన్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది ఒక్కొక్కసారి అయితే పనుల్లో పడి టిఫిన్ చేసానో లేదో కూడా గుర్తుండదు మధ్యాహ్నం సరికి ఆలోచించుకుంటాను అనమాట ఈ రోజు తిన్నానా లేదా ఉదయం వన్ ఇయర్ దాటినప్పటి నుంచి అయితే కియాన్ ఒక రోజులో త్రీ టైమ్స్ పడుకుంటున్నాడు వన్ ఇయర్ ముందు వరకు అయితే పాలు ఇస్తూ పడుకోపెట్టేదాన్ని కానీ ఈసారి పాలు ఇంటెక్ వాడిది కొంచెం తగ్గిద్దామని బయట పాలు అలవాటు చేస్తున్నాను అది కూడా గ్లాస్ లో పెట్టి అలవాటు చేస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఓపెన్ కప్ తో తాగడం ఎవరికి రాదు కదా మొత్తం అంతా మీద పోసుకుని తడిపేసుకుంటాడు ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసి పడుకోపెట్టేస్తాను వాడిని వన్స్ వాడు నిద్రపోయిన తర్వాత మొత్తం పనంతా మళ్ళీ రిపీట్ మార్నింగ్ ార్నింగ్స్ వంట చేస్తాను కదా సేమ్ అదే ఇప్పుడు మధ్యాహ్నం కోసం ప్రిపేర్ చేసేస్తాను ఈ అయితే పప్పు వండుతున్నాను దాంతోపాటు బెండకాయ వేపుడు ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలా మందిని అబ్జర్వ్ చేసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాను అందులో ఒకటి రోజు పప్పు వండడం అంటే ప్రోటీన్ ఉంటే మంచిదే కదా అందులోని ఇద్దరు పిల్లలు కొంచెం బాగా బలంగా తయారవ్వాలంటే రోజు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అందుకని నేను వారంలోని అంటే శనివారం ఎలాగో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆ మిగిలిన సిక్స్ డేస్ లో ఒక రోజు పప్పు వండితే ఒక రోజు గుడ్డు మళ్ళీ పప్పు మళ్లీ గుడ్డు అలాగా రోజు ఖచ్చితంగా ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకుంటాను ఆ చిన్నోడు చీమ చెట్టుకుమన్నా లేచేస్తాడు అనమాట ఈ రోజు అయితే రోజులాగే వంట పూర్తవ్వక ముందే లేచేసాడు ఇప్పుడు కాసేపు అవుటింగ్కి వెళ్ళాలన్నమాట మా వాడు ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్నాడు కదా ఇంట్లో అందుకని బయట గాలికి తిప్పాలి సరే ఈ లోపు బియ్యం నానిపోతాయి అంటే మేము వాడేది బ్రౌన్ రైస్ కనీసం రెండు గంటలైనా సరే నానాలి ఉడకబెట్టే ముందు అది నానబెట్టేసి ఇంకా నైట్ కోసం అని పెరుగు తోడబెట్టేసి వాడిని బయటకు తీసుకొని వచ్చేసా గార్డెన్ లోకి శీతాకాలంలో మా గార్డెన్ లో బాగా మొక్కలు పెరుగుతాయి అనమాట అందుకని నిన్ననే సీడ్స్ వేస్తే ఈ రోజు ఉడతొచ్చి తినేస్తుంది అయ్యా నేను యాక్చువల్ గా ఇది వరకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే బ్లడ్ తక్కువ ఉందని గోధుమ గడ్డి రసం తాగమన్నారు దానికోసం కోసం స్ప్రౌట్స్ లా చేసేసి గోధుమలు వేస్తే మొత్తం అన్ని ఉడతలే తినేస్తాయి ఇప్పుడు కూడా సేమ్ అలాగే వేసిన సీడ్స్ అన్ని తినేస్తున్నాయి ఈసారి అయితే ధనియా మేతి పాలక్ వేసాను అదిలే వాటికి ఎంత కావాలంటే అంత తిన్నాక చూద్దాము ఒకవేళ మొక్కలు రాకపోతే మళ్ళీ సీడ్స్ వేసుకుందాం లేని దూరం నుంచి నుంచి నుండి పోయి చూస్తున్నాను తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్న విత్తనాల మీద వాటర్ చల్లుతున్నాను ఇక్కడైతే వేకి టూ టైమ్స్ వేయాలి వాటర్ లేదంటే వెంటనే ఎండిపోతాయి చాలా డ్రై డ్రై ప్లేస్ అనమాట మా పెద్దోడు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా వీటిని ఇలాగే ఎత్తుకుని మొక్కలు మొత్తం వాటర్ గట్రా వేసేదాన్ని మేము ఈ క్వార్టర్స్ లోకి రెండు వేల పద్దెనిమిది లో వచ్చాము అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ చెట్టు అసలు కాయలే కాయలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం తొమ్మిది కాయలు కాసింది పెద్ద పెద్ద కాయలు కాయక ముందు వరకు అది బత్తాయి చెట్టు అనుకున్నాం కానీ కాసాక తెలిసింది పంపర్ అని దాంతో పాటు ఇదిగో మా గార్డెన్ అయితే ఇలా ఉంటాదిలుక్కు ఈసారి పెద్ద మొక్కలేం వేయలేదు కానీ లేదంటే ప్రతి సంవత్సరం మా ఇంట్లోని కాలీఫ్లవర్ క్యాబేజీ టొమాటో మిర్చి దొండపాదు బీరపాదు ఇంకా చెప్పాలంటే చిక్కుడుకాయ పాదు ఇవన్నీ వేసేవాళ్ళం ఇవన్నీ అయితే మల్లెంట్లు టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో దగ్గరలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ గార్డెన్ లోనే అయిపోతుంది వీటిని బయటని తిప్పుతూ మొక్కలకు నీళ్ళేసిన తర్వాత వచ్చి వంట చేసేస్తాను ఆల్రెడీ పప్పు ఇందా గార్డెన్ లోకి వెళ్లే ముందే ఇండక్షన్ మీద పెట్టేసి వెళ్లాను వచ్చేసరికి అది రెడీ అయిపోయింది అందుకని దానికి పోపు వేసేసి బెండకాయ కోసం తాలింపు పెట్టేసాను ఫ్రై చేయడానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్ లోని బ్లడ్ తక్కువ ఉన్నదని రోజు ఇంజక్షన్స్ చేసేవారు లాస్ట్ కి వచ్చేసరికి కానీ సెకండ్ టైం అప్పుడు అలా తగ్గకూడదని ఇనపముకులు తీసుకున్నాను అప్పటి నుంచి అందులోనే వండుతాను నేను ఫుడ్ ఏది ఉన్నా సరే మూకుడిలో వంటలు వండితే నల్లగా అయిపోతాయి వంటలు అని అంటుంటారు కదా కానీ నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదు బాగా సీజనింగ్ చేసుకుని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే రంగుపోదు అన్ని బాగానే వస్తాయి ఇప్పుడు వంట అయితే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను క్యాస్ట్ సెట్ అది కాకుండా ఇంతకు ముందు నార్మల్ ఇనపముకుడి మార్కెట్ లో దొరికింది తీసుకున్నాను ఇనప ఇనపముకుడిలో వండినా సరే వండిన వెంటనే అందులో ఉన్నదంతా ఖాళీ చేసేయాలి వేరే డిష్ లోకి తీసేసుకోవాలి లేదంటే వచ్చేస్తుంది కాసేపు అయ్యేసరికి ఇంకా కాస్త వేడున్నప్పుడే మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది మొత్తం అంతా జిడ్డు కూడా ఏమి ఉండదు కానీ క్లీన్ చేసుకున్న వెంటనే ఒక క్లాత్ తో చేసి వెంటనే స్టవ్ మీద పెట్టి అది వేడి చేసి బాగా వేడెక్కిన తర్వాత నూనె రాయడం మాత్రం మర్చిపోకూడదు నేను ఐరన్ కుక్వేర్ సెట్ ఎలా మెయింటైన్ చేస్తాను ఎలా సీజనింగ్ చేసి ఉంచుతాను అనేది మొత్తం అంతా ఒక వీడియో సెపరేట్ గా చేస్తాను అంటే అంత రెడీ అయిపోయిన తర్వాత చిన్నోడిని కొంతసేపు బెడ్రూమ్ లో ఉంచి హాల్ వాడికి తగ్గట్టు నేను చేసేస్తాను అంటే ప్లే మ్యాట్ అవన్నీ వేసి వాడు ఏ బొమ్మలతో ఆడుకుంటాడో అవన్నీ పెట్టేస్తాను అనుకోండి వాడు వచ్చిన తర్వాత హ్యాపీగా దాంతో ఆడుకుంటాడు సో దట్ నేను నాకు ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను అండ్ ఆ ప్లే మ్యాట్ అవన్నీ వేసే ముందు అయితే ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసేస్తాయి ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ అవి ఉన్నా ఇంకా తెలియని వయసు కదా అన్నీ నోట్లో పెట్టేసుకుంటారు అందుకని మొత్తం క్లీన్ చేసి మ్యాట్ అవి వేసేస్తాను ఇదైతే మా చిన్నోడి బర్త్డేకి కి గిఫ్ట్ లా వచ్చింది చాలా కలర్ఫుల్ గా ఉంది ఏబీసీడీస్ అన్నీ ఉన్నాయి వాడికి ఏబీసీడీ అవి తెలియకపోయినా సరే దాని మీద యాపిల్ బనానా బొమ్మలు ఉంటాయి కదా చూపించి నేర్పించడానికి బాగుంటుందని యూజ్ చేసేస్తాను రోజుని ఇప్పటికి నాకు కొంచెం ఒక అరగంట ఫ్రీ టైం దొరుకుతుంది ఎందుకంటే అరగంట తర్వాత మళ్ళీ పెద్దోడిని తీసుకుని రావాలి ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చాడంటే నాకు వాడి పనితోనే సరిపోతుంది వాడికి హోంవర్క్ చేయించడం ఇంకా నా వల్ల కావట్లేక వాడికి ట్యూషన్ కూడా పెట్టించాను ఎందుకంటే ఇంగ్లీషు మ్యాథ్స్ ఇలాంటివన్నీ నేను చెప్పగలను కానీ హిందీ నాకే అంతంత మాత్రం వచ్చు ఇంకా వాడికి నేనేం నేర్పిస్తాను అందుకని హిందీ కోసం అయితే ట్యూషన్ పెట్టాను అప్పుడు ఒక అరగంట ఖాళీ దొరుకుతుంది నాకు ఆ అరగంట ఖాళీ దొరికినప్పుడు నేను చిన్నోడికి ఈ ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ చూపిస్తాను అనమాట కొంచెం కొంచెం వాడికి ఐడియా వస్తూ ఉంటుంది కదా కాస్త ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు అంటే ఇప్పటికీ ఒక టూ త్రీ వీక్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ సగం పైగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు ఇవే ఫ్లాష్ కార్డ్స్ పెద్దోడప్పుడు తీసుకున్నాను సో ఇక్కడ వాడి ట్యూషన్ నడుస్తూ ఉంటే హాల్లో నేను బెడ్రూమ్లో లో వెడికి ఫ్లాష్ కార్డ్స్ అవి నేర్పిస్తూ ఉంటాను ఇప్పుడైతే నా కోసం ఎంఐ మీ టైం అనమాట సో ఈ టైంలో నేను నా హెయిర్ని కాస్త చూసుకోవడము కాస్త చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లోని సర్దుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉంటాను ఈ అయితే అన్ని పనులు అయిపోయాయి కొంచెం పర్ఫెక్ట్ డే టైప్ లో అనిపిస్తుంది అనమాట నాకు అన్ని పనులు అయిపోయాయి కదా అని అర్థం ముందు వెళ్ళి ఒక నిమిషం చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఇంకా నేను కూడా కొంచెం సన్నబడిపోతున్నా అని అనిపించింది జడేమో బోల్డెన్ జుట్టు ఊడిపోతుంది మధ్య ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కదా అందుకనుకుంటా ఆల్మోస్ట్ సన్నం అయిపోయింది అండ్ డ్రెస్ వచ్చేసి ఇవ్వండి ఫస్ట్ వేసుకున్నప్పటికీ ఇప్పటికి ఎంత తేడానో మొత్తం అంత లూజ్ లూజ్ అయిపోయింది ఈ డ్రెస్ వేసుకుని చాలా రోజులైంది ఈ డ్రెస్ వేస్తే గానీ తెలియలేదు నేను కొంచెం సన్నబడ్డానని సన్నబడినట్టు అనిపించిన వెంటనే వెళ్ళి వెయిట్ చెక్ చేసుకున్నాను అసలు నేనే నమ్మలేకపోయాను ఇంటి నుంచి నేను మేలో వచ్చాను కదా మే నుంచి ఇప్పుడు నవంబర్ జులై ఆ టైంలో భువనేశ్వర్ వెళ్ళి ఒక టూ వీక్స్ అలాగా హోటల్లో ఉన్నాం కదా అప్పుడు కొంచెం వెయిట్ పెరిగాను ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ అలాగా ఆల్మోస్ట్ నైన్టీస్ కి టచ్ అయిపోయాను ఇంకా మొన్న చూసుకునేసరికి దగ్గరలో ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ కేజెస్ వచ్చేసాను అంటే టోటల్ గా నైన్టీ అనుకోండి నైన్టీ నుంచి ఎయిటీ ఫోర్ కేజెస్ అంటే సిక్స్ కేజెస్ తగ్గిపోయాను నేనైతే పెద్దగా ఏమి ఎక్సర్సైజ్ చేయలేదు వెయిట్ లోస్ అవ్వాలని ఏం చేయలేదు అందుకే అంత వెయిట్ లో డిఫరెన్స్ వచ్చేసరికి సర్ప్రైజ్ అయ్యాను మళ్ళీ వెయింగ్ మిషన్ పాడైందో ఏంటో అని రెండు సార్లు చెక్ కూడా చేసుకున్నాను అదేం పాడవలేదు నిజంగానే వెయిట్ లోస్ అయ్యానని అప్పుడు నమ్మాను ఆ తర్వాత నెమ్మదిగా కూర్చొని ఆలోచిస్తే ఎందుకు వెయిట్ లోస్ అయ్యాను అర్థమైంది అది నేను మీతో వ్లాగ్ సెకండ్ పార్ట్ లో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే కిట్టుని ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసే టైం అయిపోతుంది అందుకని వాడి కోసం ఫ్రూట్ స్నాక్స్ రెడీ చేసేసి పప్పుకు తాలింపు పెట్టేస్తున్నాను ఒకసారి గాని స్కూల్ నుంచి వచ్చాడంటే ఇంక ఇద్దరు వెనకట్లో పరుగులు పెట్టడమే సరిపోతుంది వచ్చిన తర్వాత వాడికి స్నానం చేయించడం స్నాక్స్ ఇవ్వడం చిన్నోడికి ఫుడ్ తినిపించడం ఆ తర్వాత పెద్దోడికి ఫుడ్ తినిపించడం స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయించడం అలా అలాగా నా రోజంతా మధ్యాహ్నం అయిపోతూనే ఉంటది ఎలా అయిపోయింది టైం అనేది కూడా తెలియకుండా అయిపోద్ది ఇలా ఇద్దరు స్నాక్స్ తింటూ ఉంటే నేను ఈ రోజు వచ్చిన ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను మీరు చూస్తూనే ఉండి ఉంటారు కదా ఏంటి ఇన్ని ఆర్డర్స్ పెడతారా అని యాక్చువల్ గా ఏంటంటే మేము ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటాము బయట మార్కెట్ రేట్ కన్నా ఎప్పుడన్నా ఆఫర్ లో వచ్చిందంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తాము కావాల్సినవి ఇదే లిస్ట్ రాసుకొని ఉంచుకుంటాం ఏంటి అవసరం అవుతాయి ఇంట్లోకి అని సో అవి ప్రైస్ డ్రాప్ అవగానే మేము ఆర్డర్ చేసేస్తాము ఇప్పుడైతే బేబీ ప్రూఫింగ్ ఐటమ్స్ కూడా నేను తెప్పించాను అవన్నీ ఇన్స్టాల్ చేయడం ఇంకా వాటి వల్ల యూజెస్ అన్ని నేను సెపరేట్ గా వీడియో చేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఉంటది ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా చూడండి అవి వాడితే పిల్లలకి కొంచెం దెబ్బలు అవి తక్కువ తగులుతాయి అనమాట లంచ్ టైం అయింది నేనైతే కూర పప్పు ఎంత ఉంటుందో దానికంటే అన్నం కొంచెం ఎక్కువే తింటాను ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా ఆకలి కొంచెం వేస్తుంది ఇంతకు ముందు డైట్ చేసే టైంలో అయితే అన్నం కూర పప్పు అన్ని ఈక్వల్ అమౌంట్స్ లోనే తినేదాన్ని ఇంకా అన్నం ఇలా ఫినిష్ అయిందో లేదో మా ఇంటికి వారానికి కనీసం ఒకసారి అన్న ఈ అతి దొస్తే ఇవన్నీ అలవాటు అయిపోయి గానీ పెళ్ళైన కొత్తలో ఎప్పుడన్నా ఈ అతిథి వచ్చిందంటే మాత్రం నాకు నిద్ర కూడా పట్టేది కాదు చూసి చాలా వైపేదాన్ని ఇప్పుడు జస్ట్ ఏదో షో చూసినట్టు చూసి లోపలికి వెళ్లి పని చేసేసుకుంటున్నాను అంతే ఆమె కూడా వీక్లీ వన్స్ హై చెప్పడానికి వచ్చినట్టు వచ్చి చూసి కాసేపు తిరిగేసి వెళ్లిపోతాది వీడైతే కాసేపు ఉన్నాక లంచ్ చేసేసి టీవీ చూస్తూ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఉన్నాడు ఉదయం లెగిసినప్పటి నుంచి మధ్యాహ్నం లంచ్ అయినంత వరకు ఇవి నా పనులు ఇక మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏం పనులు ఉంటాయో నెక్స్ట్ పార్ట్ లో చూడండి బ్లాగ్ అంతా నచ్చితే లైక్ చేసేసి కామెంట్స్ లో ఎలా ఉందో నాతో చెప్పండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి బెల్ కొన్ లో ఆల్ అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పార్ట్ టూ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్